ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रश्न वीक्षकुलकु स्वागतम मेषराशि ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు భరణి నక్షత్రం 4 పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ 2021 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా కార్డు తీస్తాను నైన్ ఆఫ్ కప్స్ మీకు అన్నీ బాగుంటే దేనికి లోటు ఉండదు అయినా కానీ ఎవరో ఒకరు సహాయం అడగవలసిన అవసరం కొంతవరకు కనబడుతోంది మొహమాటం పడకండి సహాయం అడగడానికి మొహమాటం పడద్దు సామెత ఉంటుంది బంగారం బెళ్ళానికన్నా గోడ జరిగ తప్పదు అని బంగారం బెళ్ళం గోడకు అనజపోతే కింద పెడితే పడిపోతుంది బెళ్ళం నించోవడం వీలు కాదు అందువల్ల మీ దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో చిన్న సహాయం అవసరం పడుతుంది మొహమాట పడద్దు అడగండి సహాయం అడగండి అమ్మాయిని పెట్టదని చెప్పి సామెత ఉంది అలాగా మీకు దేనికి లోటు లేదు కదా మీరేమి ఇబ్బందులు పడట్లేదు అని అందరూ అనుకుంటారు మీకు ఇబ్బందుల విషయం తెలిస్తే కదా సహాయం చేసేది ఈ రకంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ కంగారు పడక్కర్లేదు ప్రజెంట్ ది వరల్డ్ ఫ్యూచర్ జస్టిస్ పర్వాలేదు మీ గతంలో చాలా విషమ సమస్యల నుంచి కొన్ని రకాల ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక ఇబ్బందులకు సంబంధించి వేటి నుంచైనా కానీ కొంత మార్పు ఉపశమనం బయటపడేటువంటి అవకాశం మీ గతంలో కనబడుతోంది కొంత చేంజ్ కనబడుతుంది రిలాక్సేషన్ కనబడుతోంది ప్రజెంట్ ది వరల్డ్ బాగుంది సమస్యలు ఉంటాయి సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిస్థితిని మీకు కంట్రోల్లో తీసుకుని మీరు ఇబ్బంది లేకుండా కాలం గడిపేటువంటి స్థితి ప్రజెంట్లో కనబడుతోంది ఫ్యూచర్ జస్టిస్ పర్వాలేదు మీ కష్టాన్ని తగిన ఫలితం వస్తుంది గుర్తింపు వస్తుంది న్యాయబద్ధంగా మీకు రావాల్సినవన్నీ మీకు వస్తాయి అలాగే మీరు మొహమాటం ఫీలింగ్లు వదిలేసి మీకు ఏది ఎంతవరకు రావాలో అంతవరకు ఖచ్చితంగా అడిగి పుచ్చుకోవడానికి మొహమాటం పడరు మీరు ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది మీ ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తుంది మొహమాటం సిగ్గు విడిచిపెట్టేసి కావాల్సింది ధైర్యంగా నిర్భయంగా మీరు అడిగేటువంటి అవకాశాలు మీకు వస్తాయి బాగుంటుంది మీ కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా సామాజికంగా పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు మీరు కొంచెం బయట ఏదైనా వెళ్ళడం కానీ వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ ఎవరిని మీ చుట్టాలింటి రావడం కానీ కొంత కమ్యూనికేషన్ ఏదైనా కొంత రాంగ్ కమ్యూనికేషన్ రావడం కూడా అవకాశం కనబడుతుంది బాగానే ఉంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది కుటుంబంలో కానీ బంధువులతో కానీ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అంటూ ఏమీ కనబడట్లేదని చెప్పాలి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు ఉద్యోగస్తులకు ఎలాగుంది ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ పెద్ద మార్పులు రావు కానీ ఉద్యోగం పోదు మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఏదో శాలరీ హేక ఏదో ఒకటి రావాల్సిన పెండింగ్ ఉంది అది ఇంకా కొంతకాలం పెండింగ్ ఉండే అవకాశం ఉంది కానీ వస్తుంది చిన్నది ఏదో టెక్నికల్ ఏదో అడ్డం ఉంటుంది వచ్చేది వస్తుంది ఖచ్చితంగా కంగారు పడక్కర్లేదు మీరు వ్యాపారస్తులకు ఎలాగుంది వ్యాపారస్తులకు అంత గొప్పగా లేదు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంత గొప్పగా లేదు కష్టపడతారు కానీ ఫలితం అనుకుని ఫలితం రాదు రొటేషన్ ఖర్చు సరిపడి వస్తాయి తప్ప ఎక్సెస్ మనీ అనేటువంటిది మీకు అంత అవకాశం కనబడట్లేదు ఈ సమయంలో ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఒత్తిడి అంటే మీకు డబ్బులు లేక ఇబ్బంది పడరు అడ్జస్ట్మెంట్ కోసం ఇబ్బంది పడతారు మొట్టమొదటి కాబట్టి మీకు చెప్పాను కదా సహాయం అడగండి మొహమాట పడద్దు అని కొంచెం అడ్జస్ట్మెంట్ల కోసం అవసరమైతే అప్పు చేయండి మొహమాట పడద్దు మొహమాట పడితే మీరు ఇబ్బందులు పడతారు అలాగే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మీరు సిస్టమేటిక్గా చేసుకోవాలి సపోజ్ మీరు 10వ తారీఖు ఎవరికో పేమెంట్ చేయాలి మీరు 20వ తారీఖు పేమెంట్ చేయాలనుకోండి 1 లక్ష 2 లక్షలో పేమెంట్ చేయాలి మీ ఫ్రెండ్ ఎవరు మీకు ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి ఆయన 19 సాయంత్రం ఇచ్చేస్తాను మీకు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పాడు మీరేం చెప్తారు 20వ తారీఖు పొద్దున్నే పేమెంట్ చేసేస్తాను 19 సాయంత్రం వస్తుందని చెప్పి మీరు ధైర్యంగా ఉన్నారు ఈ పేమెంట్ రాకపోతే మీరు ఆ పేమెంట్ ఇవ్వలేరుగా
ఒక రోజు రెండు రోజులు గ్యాప్ పెట్టుకున్నారనుకోండి, రాకపోతే అయ్యో నాకు అడ్జస్ట్ అవ్వలేదు నేను ఇస్తాను రెండు రోజులు ఆగిస్తానని చెప్పి అవకాశం ఉంటుంది. ఆ టైట్ కమిట్మెంట్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. అలా టైట్ కమిట్మెంట్ పెట్టుకోకండి, కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్గా సిస్టమేటిక్గా చూసుకోండి. మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి లేవు, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రత్యేక ఇబ్బందులు లేవు, హ్యాపీగా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా, ఏం జరగదు. ది మెజీషియన్, సమాజంలో మీ కుటుంబంలో మీ యొక్క అవసరం ఎంతో మీరు నిరూపించుకుంటారు, మీ ఉనికి మీరు చాటుకుంటారు, ప్రతికూల పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు, దైవ సహాయం పుష్కలంగా ఉంటుంది, కోరుకునే జీవితం పొందుతారు మీరు, ఎటువంటి అనుమానం లేకుండా హాయిగా ప్రశాంతంగా కాలం గడుస్తుంది, గతం తాలూకు గాయాలు మానిపోయి సుఖవంతమైన ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మంచి మార్పులకు పునాది పడే సమయం మీకు ఈ సమయం అని చెప్పచ్చు. ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా, ఉంది. నైట్ ఆఫ్ బ్యాండ్స్, కొంత దుడుకుతనం ఉంటుంది. మీరు ఓ మాట అనేస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. మీరు ఒక తొందరపడ మాట వదిలేరంటే సమయం సందర్భం లేకుండా అవతల వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొంటే మీరు సమాధానం చెప్పలేరు. ఈ రకమైనటువంటి దుడుకుతనం తగ్గించుకోండి, కొంత ఆవేశం తగ్గించుకోండి, నోరు జారకండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా, ఉంది. ది ఫూల్, తొందరపడ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తెలియని ఏమైనా కొత్త ఏమైనా మీరు ఆన్లైన్ ఏదైనా చూసి ఏదో క్లాసులకు ఏదైనా ఫీజులు కట్టేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఇప్పుడు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వాలి, పిచ్ కోర్సుల్లో మీకు అంత అనుభవం లేకుండా ఉన్నవి తెలియనివి ఎవరో ఫ్రెండ్స్ మాటలు వాడిన మాట విని సొంత నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు జాగ్రత్తగా మీ టీచర్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ మీ రిలేషన్స్ ఎవరైనా మంచి సపోర్ట్ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు సపోర్ట్ తీసుకుని ప్రాపర్ గైడెన్స్లో ముందుకెళ్ళండి. లేకపోతే మీరు కొంత పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. నక్షత్రాల వారీగా చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది, ఫోర్ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలాగుంది, టూ ఆఫ్ కప్స్ కుత్తికి మొదటి పాదం వాళ్ళకి ఎలాగుంది, టూ ఆఫ్ సోర్స్. ఇందులోను మొట్టమొదటి నేను ఆడవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి అని చెప్పాను కదా, అవన్నీ కూడా కృత్తిక నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి. కృత్తిక మొదటి పాదం వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, అతిగా ఆవేశపడతారు, గుడ్డిగా ఎదురువాళ్ళు నమ్ముతారు, మోసపోయే లక్షణం పుష్కలంగా ఉంది. మీ సొంత తిని ఉపయోగించండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. కష్టం సుఖం లాభం అన్నీ మీరు ఆలోచించుకుని స్టెప్ చేయండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవకాశం కనబడుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కొత్తగా చేయగలిగిందంటే ఏది ఉండదు, ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటారు మీరు, మీ మనసులో ఆలోచనలు నిండిపోయి ఉంటాయి. అయితే ట్రాప్ మిస్గైడెన్స్లో పడే అవకాశం ఉంటుంది. మీరు ట్రాప్ అంటే నెగిటివ్గా తీసుకోవద్దు. మన చుట్టాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ పని కోసం అని చెప్పి మనలో మనకే గొడవ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే శకుని లాంటి క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు ప్రతి ఇంట్లోనూ కూడా సాధారణంగా. అలాంటి వాళ్ళ మాయ మాటల్లో పడి మీ సుఖవంతమైన జీవితాన్ని మీరు కోల్పోకండి. మాయా భ్రాంతికి లొంగద్దు, రియల్గా మీ ఫ్యామిలీ మీ ప్రయారిటీస్ మీరు చూసుకుని జాగ్రత్తగా మొదలుకోండి. భరణి నక్షత్రం వాళ్ళకి ఒక కొత్త పరిచయాలు అవుతాయి, సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ తీసుకోండి. మొట్టమొదటి కాదు మీకు సపోర్ట్ తీసుకోండి అని చెప్పాను కదా, ఈ భరణి నక్షత్రం వాళ్ళకి వర్తిస్తుంది అది. సపోర్ట్ తీసుకోవాలి మీరు, కండిషనల్ సపోర్ట్ దొరుకుతుంది మీకు. మీకు ఏదో పని ఉంటుంది పెండింగు, దానికోసం ఎవరు మీకు సాయం చేస్తావు అంటారు, కానీ వాళ్ళకి రిటర్న్ ఏం కావాలి, వాళ్ళకి చేసిన వాళ్ళకి రెమ్యునరేషన్ ఏం తీసుకుంటారు అని మీరు క్లియర్ చేసుకుని చేసుకోండి. లేకపోతే ఆ ఇచ్చే పేమెంట్ మీకు భారమైపోయే అవకాశం ఉంటుంది. మీరు పరిహారం ఏం చేసుకోవాలి, మే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏం పరిహారం చేయాలి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ స్వాహ, ఆంజనేయ స్వామి మంత్రం. ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ స్వాహ, ఈ మంత్రం గొప్పతనం చెప్తాను మీకు నేను. దీని గురించి పూర్తి వీడియో మన దేవప్రశ్న తంత్ర ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది, చూడండి. చేస్తాను వీడియో, నాకు టైం సరిపోవట్లేదు చేయడానికి, అందుకే చేయలేదు పూర్తిగా ఇంకాను. ఆంజనేయ స్వామి మంత్రాలు ఐదు ముఖాలకి ఐదు మంత్రాలు కాకుండా ఏడు మంత్రాలు ఉన్నాయి మొత్తం. సప్తమహావిద్య అంటారు, వాటిలో ఉత్తమమైన మంత్రం ఈ మంత్రం. ఐదు ముఖాలకి ఐదు మంత్రాలు, ఐదు ముఖాలకి కలిపి ఒక మంత్రం, ఆరు మంత్రాలు, ఇది ఏడవ మంత్రం. సప్తమహావిద్యలో హనుమద్ విద్యలో ఇది ఏడవ విద్య. ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ స్వాహ,
ఈ మంత్రం ఉపదేశం అక్కర్లేదు, ఎవరేం చేసుకోవచ్చు. ఈ మంత్రం జపం చేసిన వాళ్ళు కంపల్సరీ రామరక్షా స్తోత్రం కానీ రామనామాన్ని కానీ ఎంతో కొంత జపం చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రామనామాన్ని జపం చేయాలి. చేసేటప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. ఈ మంత్రంలో ఉపయోగం ఏమిటంటే, మీ బలాన్ని మీ శక్తిని మీరు తెలుసుకుంటారు, మిస్టేక్స్ చేయకుండా ధర్మమైన మార్గంలో నడుస్తారు. ఎవరిని మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని చూస్తే వాళ్ళని పక్కకు తోసేసి మీ పని మీరు చేసుకువెళ్తారు. ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ స్వాహ. ఈ మంత్రం జపం ఈ 15 రోజుల కాలం మీకు ఉత్తమం లేదు. వటోభైరవ మంత్రం జపం చేయండి. ఓం హ్రీం వం వటకాయ ఆపదధరణాయ కురుకురు వటకాయ వం హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని మన దేవప్రసన్న తంత్రాజాలను అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూడండి అది కూడా. భరణి నక్షత్రం అని ఏం చేయాలి? మీరేం చేయక్కర్లేదు దేశ ఫ్యాన్స్, మీరేమీ చేయక్కర్లేదు. ప్రశాంతంగా మీరు నిత్య పూజ మీరు చేసుకోండి, మీ కులదేవత ఆరాధన చేసుకోండి. కృత్తిక నక్షత్రం మొదటి బాధం అంటే ఏం చేయాలి? టవర్ ఇంకొక కార్డు తీస్తాను, ఫోర్ ఆఫ్ వ్యాండ్ సోర్స్. మీరేం చేయరు, చేయబుద్ధి కాదు. అయినా కానీ చెప్తాను, ఓం హ్రీం భం భైరవాయ నమః మహాభైరవ మంత్రం, ఓం హ్రీం భం భైరవాయ నమః మంత్రం జపం చేయండి. చేస్తే మీకు ఎండకాల శుభాలు కలిగితే ఇబ్బందులు తొలగిపోతాయి. శుభం భూయాత్.